विद द बुच्चे। हाय फ्रेंड्स, वेलकम बैक। ఈ రోజు అయితే మార్నింగ్ వచ్చేసిన ఇక గిట్టుకు అంతా టైం వేస్ట్, అదంతా తీయడం, అందుకనే వాళ్ళ దగ్గరికి వచ్చి డైరెక్ట్ తీస్తా. మళ్ళీ మార్నింగ్ అయితే చీకటి ఉంటుంది, ఏర్పడదు కదా. ఇప్పుడు కొద్దిగా చీకటి చీకటి ఉంది, వేసిన లోతులు వేసిన వాళ్ళు చూడండి, చూపిస్తా. చేప పడిన తర్వాత ఎన్ని నెలలకు పడుతుంది, ఇది ఏ సైజు అని చెప్పేసి మీకు మంచిగా క్లారిఫై చేస్తా. పడ్డది నెరియ పడ్డది చీకటి వస్తుంది కదా. చూడండి, మెరి ఆరేళ్ళకు పడుతుంది ఇది, బరాబర్ సైజ్ అంటే 5 లక్షలు పడుతుంది. కాకపోతే ఆటోమేటిక్ వెళ్ళదు. ఇప్పుడు నేను తీస్తా ఇప్పుడు ఇట్లా ఆటోమేటిక్గా 5 లక్షలకు అయితే వెళ్ళదు. తింపాల దానికి కన్నులు, దీంట్లో అయితే డైరెక్ట్ ఇట్లా వెళ్తుంది సైజు పడితే. రవట పడ్డదా మరి ఒకటి ఈడొక్కటి ఒక పెద్ద బుచ్చి. తడిపేసినావా నేను ఇవ్వా? ఆగురే, ఆగు ఆగు ఆగు. అరే ఆగు, ఎట్లా కొని సంచలేస్తా. చూసిరా, ఇది 6 సైజే, కాకపోతే 12 సైజు బుచ్చబడ్డది. 6 కిలోలు 7 కిలోలు అవుతుంది, 6-7 కిలోలు. ఇట్లా ఈ బై మిస్టేక్లో చుట్టుకుపోయింది. అట్లా చిన్న గంటల కంటే ఇట్లా చుట్టుకపోతుంది పెద్దవి. ఇక పెద్ద గంటల క్వాలిటీ, చిన్న గంటల క్వాలిటీ, పెద్ద గంటలు చుట్టుకపో ఎక్కువ. ఇది దింపాలి ఇక. ఇది డైరెక్ట్ సంచులు వేసుకోవాలి, లేకుంటే ఊహూ కొట్టింది అనుకో. అంటే ఇక ఎందుకంటే ఇంత పెద్ద బుచ్చి ఏ 6-7 కిలోలు అవుతుంది బొచ్చిన అయితే. ఇంకోటి పడ్డ పక్కకి, ఒకటి దట 3 పడ్డట్టు బొచ్చి, ఒక రవట, ఒక మరి చూసారు. ఇది కూడా 6, ఇది కూడా
రవట ఇట్లా సైజు పడితే ఏం కాదనుకో, ఎందుకంటే చింపుడు ఉండదు మన కండే సేఫ్ అవుతుంది. ఓ ఇవి సిగ్నల్స్ ఇత్తలు పడ్డా కూడా ఇంకో రవట పక్కకి పడ్డాయి. ఇట్లా సైజు పడ్డాయి అనుకో, ఇట్లా కన్ను చిరగకుండా అవే సింపుల్ వెళ్ళిపోతాయి. సైజు పడకుంటే ఇక చింపాల. రవటలు ఎక్కువ సైజు పడతాయి, ఇవి మెరుగులు అయితే ఎక్కువ అన్సైజ్. సింపుడే చూస్తారు కదా రోజు, కొద్దిగా పెద్ద సైజు ఉంటాయి. కిలో కిలోన్నర కిలోన్నరనే కిలో ఆడతాయి కానీ ఇంకోటి 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 మళ్ళీ ఒక బొచ్చు పెట్టుకుపోయి వెళ్తుందా వెళ్ళదా డౌట్. కష్టం ఇది, సింపుల్ ఇట్లాంటివి కొద్దిగా తక్కువ కండేటి ఇట్లా తక్కువ కండేటట్టు వేసుకొని తెంపేయాలి. ఇక ఏం చేస్తాం, తప్పది. ఇట్లా ఇంకకి వెళ్ళి నింపాల, ముంగడికి వెళ్ళి నింపిన ముగ్గు ముద్దు దగ్గరికి వెళ్ళి అది పెద్ద పొక్క పడుతుంది దాన్ని బొంగ. అది ఇంకకి వెళ్ళి తోక దగ్గరికి వెళ్ళి నింపితే వస్తున్నా వస్తున్నావు. రవట ఈ రవటలు ఇవి సింపుల్ వెళ్ళిపోతాయి, కొద్దిగా చిన్నగా ఉంటుంది సైజు. ఇక మెరియలు అయితేనే బాగా కష్టం. అంటే ఎందుకంటే ఎప్పుడు పడే సైజు అప్పుడే పడుతుంది ఇవి చేపలు కూడా. ఇప్పుడన్నీ మెరియలు రవటలు పడుతున్నాయి. ఇంకా ఫ్రెండ్స్ మొత్తానికి అయితే అయిపోయినాయి చూసుడిగా, ఎందుకంటే ఇప్పుడు వాటి వల్లవి ఇక చేపలు ఒక్కడు కూడా చేపలేదు. నిన్న వచ్చేసిన చేపలు ఈ తడిచి తడిపేసిన మీద ఉన్నాయి మొత్తం.
నాలుగు మెరుగులు ఉన్నాయి చూడండి. నిన్న వడ్డీ కట్టేసిన. ఇంకొకటి ఏంటంటే ఈ తోడం కనలు ఎత్తుండ్రు బగ్గ పడుతున్నాయి అనుకుంటారు వచ్చి మీరు. నేను వేసేది ఫుల్ కనలేదు, చాలా ఉంటాయి, కాకపోతే మొత్తం చూసింది పెట్టి ఎందుకంటే వడ ఎక్కువ అదొకటి ఒకటి పడతాయి, పడంతాడల్లా మొత్తం వీడు అంతా కట్టేసేస్తా. అట్లా పెట్టాలంటే 2 అవర్స్ అవుతుంది. అట్లా పెడితే 2 అవర్స్ అవుతుంది, అందుకని నేను మొత్తం కట్ చేసేస్తా వీడియో. బగ్గెత్తే వలలు కొన్ని పడతాయి, ఇవాళ కూడా అంతే బాగుండే పడ్డాయి, ఒక 10 కిలోల దాకా అయితే పడ్డాయి. చిక్కం లేతే బాధ, కొట్టి 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 తడిపెత్తాయి మమ్మల్ని. ఓకే, గెట్టుకు పోయినాక చూపిస్తా ఎన్ని పడో. ఇండ చెర్రమని కొడుతుంది ముఖంకే. చల్ మా బొమ్మలు కూడా చూసుకుంటుండు మళ్ళీ యూట్యూబ్లో వస్తాయని. పడ్డాయి కొన్ని, బొచ్చ పడ్డది ఒకటి పెద్దది 6-7 కిలోలు అవుతుంది. అది మళ్ళీ వచ్చిండో గిట్ట ఆరా, గిట్టతే పడతావు. కొత్త కనరలు తెచ్చేసి నేనే నేను పడేరా. 5 కిలోలు అయితే ఏర్పాటు కూడా పెట్టినావా సంచి? నేను వాళ్ళు ఏమనుకున్నా గూసరైన పడకుంటే అంతే, చేపలు పడకుంటే గూసరవుతాడు. చూడతాడు సక్క మాట్లాడాడు ఇక మంచిపడదాకా. అందరు షాప్ చూసి మంత నగమైంది చూడు వీడియోలో అట్లా. కాపీరైట్ పడతారా పాట సలవకుండా? ఏం పాటలు పెట్టినారా చూడని అబ్బాయి సలవకుండా. ఇట్లేం పెట్టేస్తా వచ్చిండు రాజు. ఇయో బొచ్చే పడ్డది, ఇయో జోక్తుండు 6-7 కిలోలు అవుతుంది కావచ్చు చూడుర్రి. ఇయో బెరకాడి, ఇయో బెరకాడి ఇక గిట్టు చూడు కొద్దిగా, నేను చూపిస్తా లాస్ట్ వరకు అలా. ఇయో చూడుర్రి అవో జోకిండు. ఎంత బొచ్చే? 5. ఇగో బెరకాడి చూడుర్రి. ఓకే ఓకే, నిజామాబాద్ బేరకాడి మీకు ఎప్పుడైనా అందుబాటులో ఉంటాడు చేపలు బాగా పడ్డా కానీ. నిజామాబాద్ రాజు అంటే వాళ్ళని ఇస్తారు నంబరు, చేపలు ఎక్క తెగ పడ్డా కానీ తనకు ఫోన్ చేయర్రి. ఇంకోదాంట్లో 4 కిలోలు వేసేయి సార్. 5 కిలోలు అయితే ఎవరు అవి 4 కిలోలు వచ్చి ఒగ్గు ఏంటంటే 15 4. మొన్న వాడలే వీడియోలో. ఇక ఆయన అది చెప్పు.
బొచ్చ మంచిగా సాలి ఆగో కిండికి వస్తా బొచ్చ లేకుంటే ఆగో కావాలి ఓకే ఇట్లుంటుంది మొత్తం దందా బేరగాడు అది ఇప్పుడు ఇప్పుడే వాడు రాంగ రాంగ తెచ్చుకున్నాం సూపర్ అదే వాట్సాప్ ఇవ్వరు అండి అదే వాట్సాప్ ఇవ్వరు అండి ఎందుకు బట్టలు ఏ కిలో చెయ్యు సాలయ్యా.